సినిమాల్లో పాటలు పాడాలని చేతికందిన డబ్బు జేబులో పెట్టుకొని 14 సంవత్సరాల పసితనం వీడని వయసులో బొంబాయిలో అడుగుపెట్టి తెచ్చుకున్న డబ్బు అయిపోగానే పస్తులుండి రోడ్డు మీద వెళుతూ హార్మోనిస్ట్ కావాలనే బోర్డు చూసి హార్మోనియం నేర్పిస్తూ ఒకవైపు తిండి కోసం ఆరాటం, మరోవైపు బ్రతుకు తెరువు కోసం పోరాటం చేస్తూ మొదలైన ప్రయాణం 12 భాషల్లో బాణీలు కట్టే స్థాయికి ఎదిగి తన స్వశక్తితో మరియు సుస్వరాల ట్యూన్స్తో భారత రాజధాని ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగిన మధురమైన సుస్వరాల మహామనీషి ఎవరో కాదు, ఎటువంటి సౌకర్యాలు లేని కృష్ణా జిల్లాలోని కొండపల్లి కుగ్రామంలో సత్యవతి నరసింహారావు తల్లిదండ్రులకు జన్మించిన శ్రీ పసుపులేటి రమేష్ నాయుడు గారు. తన స్వయం కృషితో ఎంతో ఎత్తుకెదిగిన ప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ రమేష్ నాయుడు గారికి పాటలేని వాళ్ళు. ఈయన ఇంజనీర్గా అవ్వాలి అనేది వారి కోరిక. ఎప్పుడూ తబలా హార్మోనియం ముందు కూర్చునేవారట. తిట్టి గదమాయించిన అవి కనపడకుండా దాచేసరికి చివరకు ఇంట్లో ఉంటే తన కోరిక నెరవేరదని చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆయన ఒక భారతీయ సంగీత స్వరకర్త, బహువాయిద్యకారుడు మరియు గాయకుడు. ప్రధానంగా హిందీ మరియు తెలుగు సినిమాల్లో తన సంగీత స్వరాలతో ప్రసిద్ధి పొందారు. సంగీతంలో ఆసక్తి కలగడానికి కారణం సాలూరి రాజేశ్వరరావు గారి పాటలేనని అంటారు. రమేష్ నాయుడు గారు సంగీత సంస్థ HMVలో సంగీత వాయిద్యం మరియు ఆర్కెస్ట్రైజేషన్లో శిక్షణ పొందారు. సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం మరాఠీ చిత్రం బంద్వల్ పహిజ, కిషోర్ సాహు గారు హిందీలో నిర్మించిన హామ్లెట్ అనే చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆ సినిమాతో రమేష్ నాయుడు గారికి మంచి గుర్తింపు రావడంతో సంగీత దర్శకునిగా స్థిరపడిపోయారు. నిన్నటిదాకా శిలలైనా నీ పదము సోకినే గౌతమిలైనా
1972లో అమ్మమాట చిత్రంతో తెలుగు చిత్రాలకు తిరిగి స్వరకర్తగా అడుగుపెట్టారు. ఈనాటికి జనం నోళ్లలో నలుగుతుండే పాట మాయదారి సిన్నోడు నా మనసేలాగేసిండు పాట ఆ చిత్రంలోంది. మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు మనసేలాగేసిండు లగ్గమప్పుడు రా మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా సింత చెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లో తాళం వేస్తుంటే సింత చెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లో తాళం వేస్తుంటే సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే జూవున పానాలు తోడేసిండే ఎప్పుడు రామావ అంటే సంకురాతిరి పొయ్యేదాకా మంచి గడియలేదన్నాడే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలకు మధురాతి మధురమైన బాణీలను అందించారు. దేవుడు చేసిన మనుషుల సినిమాలు మసక మసక చీకటిలో ఎన్ని తరాలు మారిన యువత మర్చిపోలేని పాట. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 మా దేశం వచ్చిన వాడా తరతరాల అందాల తరగని తొలి చందాల
తరతరాల అందాల తరగని తొలి చందాల ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే బెంగాలీ నేపాలీ మరియు ఒరియా చిత్రాలకు సుమారు 10 సంవత్సరాలు పనిచేసి కృష్ణవేణి గారి ద్వారా దాంపత్యం సినిమాతో తెలుగు సినిమాలకు మొదట పరిచయం అయ్యారు. ఆయన ప్రధానంగా దాసరి నారాయణరావు గారు, విజయ నిర్మల గారు మరియు జంధ్యాల గారు వంటి దర్శకులతో ఎక్కువగా సుస్వరాలను అందించారు. ఆయన ప్రధానంగా శ్రీవారికి ప్రేమలేఖ, శివరంజని, ఆనందభైరవి, మేఘ సందేశం మరియు స్వయం కృషి సినిమాలతో చేసిన అత్యంత మధురమైన ట్యూన్స్ ఎన్నటికీ మర్చిపోలే. ఇప్పుడు మీకోసం మేఘ సందేశం చిత్రంలోని ఒక అద్భుతమైన పాట. రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనే, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనే, ఏ నిషీధి నీడలలో నివురులాగా మిగిలానని శిథిల జీవినైనానని తులకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్ప జలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదనా మరణయాతనా ఆకాశ దేశానా ఆషాఢమాసానా మెరిసేటి వో మేఘమా మెరిసేటి వో మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. చిన్ని బాబు ఎదిగితే కన్నవారి కానందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం, చుక్కలు వేయందుకు ఒక్క చంద్రుడే చాలు, చుక్కలు వేయందుకు ఒక్క చంద్రుడే చాలు, తన వంశం వెలిగించే తనయుడొకడి 10,000 ఈనాడే జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతి తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతి తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట మీకోసం. ప్రియానంద భోజా మీ శ్రీ చరణా
నీతో శ్రాయంగల విన్నపములు. సంధ్యాహారతి చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో కుంద లాలి పరమానంద రామ గోవింద అలాగే జీవితం, మీన, చందన, చదువు సంస్కారం, శివరంజని, కళ్యాణి, ఆనందభైరవి, చిల్లరకొట్టు చిట్టెమ్మ, తూర్పు పడమర, సువర్ణ సుందరి, మేఘ సందేశం, ఇలా 100 సినిమాలకు పైగా సంగీతం అందించారు. మీనా చిత్రం నుండి శ్రీరామనామాలు అనే అద్భుతమైన పాట మీకోసం. తూర్పు పడమర చిత్రం నుండి శివరంజని అనే అద్భుతమైన పాట మీకోసం. జనకుని కొలువున అల్లన సాగి జగన్మోహిని జానకి వేణుధరు నిరధమారోహించిన విదుషీ మణి రుక్మిణి రాశీకృత నవర సమయ జీవన రాగ చంద్రిక
ಲಲಿತ ಲಾವಣ್ಯ ಭಯದ ಸೌಂದರ್ಯ ಕಲಿತ ಚಂಡಿಕಾ ರಾವೇ ರಾವೇನಾ ಶಿವರಂಜನೆ ಮನೋರಂಜನೆ ರಂಜನೆ ನಾರಂಜನೆ ನೀವೇ ನೀವೇ ನಾ ಲೋಪಲಿಕೆ ನಾದಾನಿವಿ ನೀವೇ ನಾದಾನಿವಿ ನಾದಾನಿವಿ ನೀವೇ ನಾದಾನಿವಿ ನೀಲಾಲೋಕಾರೇನ ಕಾಲಾಲು ಮಾರೇನ ನೀ ಚಾಲಿನೇ ಪಂಚುಕೋನ ನೀಲಾಲಿನೇ ಪಾಡಲೇನ ಜಾಜಿ ಪೂಜೆ ವೇಳ ಜಾಬಿಲ್ಲಿ ವೇಳ ಪೂಲ ಡೋಲ ನೀನು ಕಾಣ ನೀಲಾಲು ಕಾರೇನ ಕಾಲಾಲು ಮಾರೇನ ನೀ ಜಾಲಿನೇ ಪಂಚುಕೋನ ನೀಲಾಲಿನೇ ಪಾಡಲೇನ ಜಾಜಿ ಪೂಜೆ ವೇಳ ಜಾಬಿಲ್ಲಿ ವೇಳ ಪೂಲ ಡೋಲ ನೀನು ಕಾಣ ದೊರಿಕೇನು ಆ ಪ್ರೇಮ ಫಲವು ಏ ದೇವುಡಿಸ್ತಾಡು ನೀಕನೀ ಅರುದೈನ ಅಂತವರವು ಮನಸ ವಿನವೇ ಮಹಾಂದಗಾಡು ಕಂಗ ಜತಗ ಮನ ಕಂದಿರಾಡು ಕಲಲಾಪವೇ ಕನ್ನೆ ಮನಸಾ ಮನಸಾ ತುಳ್ಳಿ ಪಡಕೆ ಅತಿಗ ಆಸ ಪಡಕೆ ರಮೇಶ್ ನಾಯ್ಡು ಗಾರಿಕಿ ಲಿರಿಸಿಸ್ಟ್ ರಾಸಿನ ಗೀತಾನಿಕಿ ಸಂಗೀತಂ ಕೂರ್ಚೆ ಅಲವಾಟು. ಬಾನಿ ಕಟ್ಟೇ ಮುಂದು ಮೊತ್ತಂ ಕಥ ಪಾಠ ಪೂರ್ವಪರಾಲು ತಿಳಿಸ್ಕೊನಿ ಸ್ವರಾಲು ಕೂರ್ಚಡಂ ರಮೇಶ್ ನಾಯ್ಡು ಗಾರಿಕಿ ಅಲವಾಟು. ಬೇರೆ ಸಿನಿಮಾ ಬಾನಿಲನ್ನು ಅನುಸರಿಸಮಂತೆ ಆಯನ ಚೇಸೇವಾರು ಕಾದು. ಆಯನ ಟ್ಯೂನ್ಸ್ ಮಾಧುರ್ಯಾನ್ನಿ ಆಸ್ವಾದಿಸಿ ಸಂಗೀತ ಪ್ರಿಯಲ ಗುಂಡೆಲ್ಲೋ ಎಪ್ಪಟಿಕೀ ಶಾಶ್ವತಂಗಾ ನಿಲ್ಚಿ ಉಂಟಾಯಿ. ಶಿವರಂಜನ ಚಿತ್ರಂ ನುಂಡಿ ನವಮಿ ನಾಟಿ ಅನೇ ಸುಸ್ವರ ಗೀತಂ ಮೀಕೋಸಂ. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు 1982లో మేఘ సందేశం చిత్రానికి వచ్చింది. అలాగే బెస్ట్ సంగీత దర్శకుడిగా 1984లో సువర్ణ సుందరికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా 1982లో మేఘ సందేశానికి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా 1977లో చిల్లర కొట్టు చిట్టెమ్మకు నంది అవార్డులు వచ్చాయి. ఆయన స్వయంగా పాడిన హృదయాన్ని కదిలించే మధురమైన పాట చందన చిత్రంలోని ఓ రామచక్కని బంగారమ్మ పాట. నీవారు నావారు నెత్తిన నిప్పులు పోసరే నెత్తిన నిప్పులు పోసరే కత్తులు గుండెల్లో గుచ్చారే నెత్తుటిలో ముంచెత్తారే నెత్తుటిలో ముంచెత్తారే ముత్యాల బొమ్మ రతనాల బొమ్మ మురిపాల బొమ్మ భూముత్తు గుమ్మ ఓ
రామ సక్కని బంగారు బొమ్మ, ఓ రామ సక్కని బంగారు బొమ్మ, నీరాతరం పప్పు కోతైనా. వారు స్వయం కృషితో ఎంతో ఎత్తుకు ఎదిగి ఆఖరుగా స్వయం కృషి సినిమాకి సంగీతం అందించి అందనంత లోకాలకు విడిచి వెళ్ళారు. ఆయన పాటలు శ్రీ రమేష్ నాయుడు గారు అజరామరుడు, వారికి ఇదే మా పాటలని వాళ్ళు.